నమస్తే అండి, వెల్కమ్ టు హేమలత వ్లాగ్స్. ఈరోజు నేను తెల్ల నువ్వులతోటి లడ్డు తయారు చేస్తున్నాను. ఈ లడ్డుకి కావాల్సిన పదార్థాలు తెల్ల నువ్వులు ఒక బౌల్లోకి తీసుకోవాలి. 30 బౌల్లోకి బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. యాలకులు ఒక 3 తీసుకోవాలి. ముందుగా మనం బాండి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ కానీ ఏమి వేసుకో అక్కర్లేదు, పొడి నువ్వులు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకొని కలుపుతూ అక్కడే మనం 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది, లేకపోతే మాడిపోతాయి అన్నమాట. అందుకని మనం కలుపుతూ ఉండాలి. అలా చూడండి, ఎర్రబడిపోయి వాటిని తీసుకొని కింద పెట్టుకొని ఆరబెట్టేసేసి 5 మినిట్స్ ఆరిపోతే దాన్ని మిక్స్ చేసుకున్నాను. దాంట్లో యాలకులు వేసుకున్నాను, బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కూడా వేసుకున్నాను. అవన్నీ వేసుకుని మనం మళ్ళీ పేస్ట్ లాగా చేసుకొని దాన్ని బౌల్లోకి తీసుకోవాలి. నెయ్యి 1 స్పూన్ వేసుకోవాలన్నమాట. కరగబెట్టిన నెయ్యి వేసుకుంటున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా బాగా కలిపి దాన్ని మనం లడ్డుగా తయారు చేసుకోవాలి. ఇది చేతికి ఆయిలీగా ఉంటుందన్నమాట, ఎందుకంటే నువ్వులంతా ఆయిల్ కదా, అందుకని ఆయిలీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క లడ్డు చక్కగా చేసుకొని రౌండ్గా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక చిన్న బౌల్లోకి మనం నువ్వులు తీసుకొని దాన్ని ఒక్కొక్క దాన్ని ఇలాగా రౌండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే అప్పుడు నువ్వులు దానికి అంటుకుంటాయి, తెల్ల నువ్వులు అన్నీ కూడా అంటుకుంటాయి. చక్కగా చాలా డెకరేషన్గా బాగుంటుందన్నమాట, అందంగా ఉంటుంది. అందుకని అలాగా అన్నీ నేను తయారు చేసుకొని అట్టు పెట్టుకున్నాను. ఈ నువ్వులు లడ్డు తినడం వల్ల మనకి కాల్షియం అనేది పడుతుందన్నమాట ఒంటికి. అంటే ఎముకలు బలంగా ఉంటాయి కదా, అందుకని కాల్షియం కోసం అని చెప్పేసి మనం అప్పుడప్పుడు ఈ నువ్వుల లడ్డు తింటూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇలా తెల్ల నువ్వులు అంటుకున్నాయన్నమాట చక్కగా. కాబట్టి వీడియో చివరి వరకు చూశారు, థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ.